ఆంధ్ర ఓటి న్యూస్ కి స్వాగతం. ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా మెడలో ఉరివేసుకొని వినూత్న నిరసన తెలిపారు ఆదివాసి మాతృభాష విద్యా వాలంటీర్లు. ఉపాధ్యాయులు గురితోడు బిగించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఉపాధ్యాయులు గురితోడు బిగించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆదివాసి మాతృభాష విద్యా వాలంటీర్లను రెన్యువల్ చేయాలని విశాఖ ఏజెన్సీ మండల కేంద్రాల్లో చేపట్టిన దీక్షలు 8వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ముంచంగి పుట్టు మండలంలో తాళ్లతో ఉరివేసుకుని ఆదివాసీ భాషా వాలంటీర్లు వినూత్న నిరసన తెలియజేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కొమ్మ పృథ్వీరాజు మాట్లాడుతూ, గత 3 నెలలుగా తమ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ పోరాడుతున్న విద్యా వాలంటీర్లను న్యాయం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా ప్రమాణాలను పెంచుతామని చెప్పే ప్రభుత్వం ప్రాథమిక విద్యకు పాతరేస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో గిరిజన మహిళా సంఘం పెదబైలు మండల అధ్యక్షులు తల్లబు కౌశల్య, ముంచంగిపుట్టు మండల అధ్యక్షులు ఎస్ విజయలక్ష్మి, గిరిజన సంఘం ముంచంగిపుట్టు మండల కార్యదర్శి ఎంఎం శ్రీను, మాతృభాష విద్య వాలంటీర్లు పాల్గొన్నారు. ఆదివాసీ మాతృభాష విద్యా వాలంటీర్లు తమకు రెన్యువల్ చేయాలని చెప్పి కోరుతూ చేపట్టినటువంటి రీలే దీక్షలు ఏజెన్సీ 11 మండలాల్లో నేటికి 8వ రోజు చేరుకోవటం జరిగింది. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చాలా దుర్మార్గంగా ఈరోజు భాష వాలంటీర్ల సమస్య పరిష్కారం చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టు దున్నపోతు మీద వర్షం పడే విధంగా ఉన్నది. ఈ యొక్క నిర్లక్ష్య వైఖరిని మేము తీవ్రంగా ఈ సందర్భంగా ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వ చర్యను నిరసిస్తూ ఈరోజు బడికి ఉండాల్సినటువంటి ఉపాధ్యాయులు బడి బయట రోడ్డు మీద ఉన్నారు. అలాగే ఉపాధ్యాయులు బయటకు ఉంటే పిల్లలకి ఏ రకంగా అక్కడ చదువు వస్తుందో అనేటటువంటిది ఈ యొక్క తలకాయ లేనటువంటి ప్రభుత్వానికే అర్థం కావాలి. కాబట్టి సుదీర్ఘకాలం పాటు 3 నెలల నుంచి పోరాటం చేస్తున్నా సరే మా సమస్యలు, భాష వాలంటీర్ల సమస్యలు కనిపించటం లేదా వినిపించటం లేదా అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం భాష వాలంటీర్లను రెన్యువల్ చేసి పాఠశాలల్లో పంపించాలని చెప్పేసి మేము గిరిజన సంఘంగా, 5వ మహిళా సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్య పరిష్కారం చేసే వరకు, ఖబర్దార్ మీ అంతు తేల్చే వరకు ఈ పోరాటం ముందు కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిక తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా ఈరోజు ముంచంపుట్టు మండలంలో భాష వాలంటీర్లు ఈరోజు మెడ మీద ఉరి బిగించుకొని నిరసన తెలియజేయటం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఆంధ్ర ఊటీ విశాఖ ఏజెన్సీలోని వార్తా విశేషాలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకువస్తున్న ఆంధ్ర ఊటీ న్యూస్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.